మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి సో చాలా వరకు కూడా మనం ఒక సిరీస్ లాగా వెళ్తూ ఉన్నాం ఎస్పెషలీ మనీ అట్రాక్ట్ ఏ విధంగా అవుతుంది ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలి అన్న ప్రాసెస్లోనే అండ్ చాలా వరకు టెక్నిక్స్ మాట్లాడుకున్నప్పుడు ఒప్పోనొక టెక్నిక్ కూడా ఇది కూడా బెస్ట్ వే టు మనీ అట్రాక్ట్ చేయడానికి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ టెక్నిక్ చేస్తున్నా కూడా చాలా మంది మిస్టేక్స్ చేయడం వల్లనో లేదంటే వాళ్ళకి సరిగ్గా చేయకపోవడం వల్లనో ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు సో ఇంకే రకంగా చేస్తే ఈ ఒప్పో టెక్నిక్ అనేది వర్కౌట్ అవుతుందంట ఇప్పుడు మనం యూజువల్లీ చాలా టెక్నిక్స్ నేర్చుకుంటున్నాము అండ్ దాంట్లో ఒకటి ఏంటి అంటే ఓపో టెక్నిక్ యూజువల్లీ మనం ప్రతిరోజు ప్రేయర్ చేస్తాం కదా సరే పొద్దున్న లేవంగానే అంటే దేవుడికి దండం పెట్టుకోవడం అలాంటివి అంటే ఇది కూడా ఏన్షియన్ హవా అండ్ టెక్నిక్ అని చెప్పేసి హో పొనో పొనో ప్రేయర్ అని చెప్తూ ఉంటాం కానీ ఈ ప్రేయర్ ఎలాగా అంటే యూజువల్లీ మనం దండం పెట్టుకున్నప్పుడు ఎలా మన విషస్ ఫుల్ఫిల్ అవ్వాలి అనే విధంగా దండం పెట్టుకుంటామా కానీ ఈ ప్రేయర్ ఏంటి అంటే యూజువల్లీ మనకు చిన్నప్పటి నుంచి ఏవైతే ప్యాటర్న్స్ ఉండిపోయినాయో మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ ఉండిపోయిందో ఆ డేటా అంతా కూడా డిజాల్వ్ చేయమని భగవంతుడికి అడగడం అనమాట ఈ టెక్నిక్లో సో మన విషస్ గురించి కాదు ఏదైతే మనం అన్ని బ్యాగేజ్ మూస్తూ ఉన్నామో అవన్నీ క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాం అది ప్రేయర్ అనమాట సో మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటి అంటే మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ కూడా వెళ్ళిపోయి ఒక పీస్ అనేది మన మైండ్లో రావటం సో మనం ఎలాంటి టెక్నిక్ చేయాలన్నా కూడా ఆ నెగిటివ్ ఇమోషన్స్ కానీ ఫీలింగ్స్ థాట్స్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా ఉండకూడదు ఎప్పుడైతే అవన్నీ కూడా మనము రిలీజ్ చేస్తామో అప్పుడు మాత్రం ఏవైతే టెక్నిక్స్ చేసినా కూడా వర్క్ అవుతాయి సో యూజువల్లీ సిరి హో పొనో పొనో అంటే మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఈ ఫోర్ ఫ్రేజెస్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఒక అర్థవంతమైన ప్రేయర్ అనమాట సో మనం ఇది యూజ్ చేసినప్పుడు నిజంగా ఏదైనా మన మైండ్లో ఉన్నది క్లియర్ చేసుకోవచ్చు సో మనం వాటర్ టెక్నిక్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా ఫస్ట్ క్లియరింగ్ ప్రాసెస్కి మనం ఈ టెక్నిక్ యూజ్ చేస్తామన్నమాట సో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక త్రీ మిస్టేక్స్ మనం తెలుసుకుందాం ఏవైతే ప్రేయర్ చేసే ముందు ఇది చెయ్యకూడదు అలాంటి మిస్టేక్స్ చాలా కామన్గా చేస్తూ ఉంటారు అండ్ వన్ ఆఫ్ ద క్లయింట్ సిరి అంటే నాకు అడిగారనమాట ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మేడం అంటే మా హస్బెండ్కి చాలా షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ ఉన్నప్పుడు అంటే తొందరగా లూజ్ అవుతారనమాట అది చేయడము అలా స్టార్ట్ అవుతుంది సో నేను అలాగే భయపడుతూ ఆయన అంటే అంటే కోపం వచ్చింది అనేటప్పుడు లోపల చెప్పుకుంటున్నాయి ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని లోపల చాంట్ చేస్తున్నాను మేడం అది కరెక్ట్ అయినా అలా చేయొచ్చా అని అడిగారు కానీ అది పెద్ద మిస్టేక్ అట్లా చేయొద్దు అంటే వేరే వాళ్ళు అంటే రెసిస్టెన్స్ మెయిన్గా ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే రెసిస్టెన్స్ మనము దాన్ని రెసిస్ట్ చేస్తున్నాము ఏమంటారు రెసిస్ట్ చేయడం అంటే అంటే అవతల వ్యక్తి చేసేదానికి ఎప్పుడు కూడా ఈ ప్రేయర్లో ఏంటి అంటే మన పైన ఫోకస్ చేయాలి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళ ప్రభావం మన పైన పడుతుంది అనేది కాదు రెసిస్ట్ చేయొద్దు అసలుకే ఎప్పుడైతే మన ఇమోషన్స్ పైన మనకు కంట్రోల్ ఉంటుందో మనం ఎప్పుడైతే ఫీ పీస్ఫుల్గా ఉంటామో అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఇది ఫస్ట్ మిస్టేక్ రెసిస్ట్ చేయకూడదు ఇదొకటి ఇంకోటి మిస్టేక్ ఏంటి అంటే టెస్టింగ్ అంటే వేరే వాళ్ళు చేంజ్ అవుతారా లేదా అనేది మనం టెస్ట్ చేయడం సో అలా టెస్టింగ్ ఏమాత్రం పనికిరాదనమాట ఆ ట్రస్ట్ ఉండాలి కానీ టెస్టింగ్ ఉండద్దు అనమాట మన పైన మనం ఫోకస్ చేయాలి టెస్ట్ చేయొద్దు అలాంటప్పుడు మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట సో వేరే వాళ్ళని టెస్ట్ చేద్దాము ఆయన చేంజ్ అయ్యాడా లేదా సో మనం ఇది యూజ్ చేస్తుంటే అవతల వాళ్ళు చేంజ్ అవ్ అవ్వాలి అనుకోవడం పెద్ద మిస్టేక్ అదొకటి ఇంకో థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా సిరి ఏవైతే ఫ్రేజెస్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అవతల వ్యక్తి మనని హర్ట్ చేసినప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి నేను ఎందుకు ఫర్గివ్ చేయాలి అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది చాలా డీప్గా మనం హర్ట్ అవుతామనుకోండి కొన్ని ఇయర్స్ టుగెదర్ మనం వాళ్ళతో మాట్లాడడం అసలే అది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి నేను ఎందుకు చెప్పాలి చాలా వరకు అంటే నేనైతే నార్మల్గా అలా రిలీజ్ చేస్తానండి ఒకవేళ నాదే మిస్టేక్ అయినా నేను సారీ చెప్తాను అవతల వాళ్ళు మిస్టేక్ చేసినా ఆ రిలేషన్ ఆ బాండ్ మనం వద్దలా ఉండాలి అంటే అవన్నీ మనం పక్కన పెట్టేసేయాలి ఎందుకు అవన్నీ కొన్ని రోజులు ఉంటాము ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవడానికే వచ్చాం అంటే యూజువల్లీ మనం స్కూల్కి వెళ్ళడం నేర్చుకోవడానికి కదా ఈ ఎర్త్ ప్లానెట్ పైన వచ్చింది కూడా మనం నేర్చుకోవడానికే సో ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అలాంటప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కదా లేదంటే మనం లైఫ్లో అక్కడే అయిపోతూ ఉంటాం సో ఇక్కడ మనం ఆ పర్సన్కి చెప్పడం కాదు సారీ ఫర్ గివ్ మీ అని చెప్పడం మనం ఆ డివైన్ కాన్షియస్నెస్కి చెప్తున్నాము అంటే యూజువల్లీ మనం భగవంతుడికి కదా చెప్తాం ఆ హీల్ చేసేది ఎవరైతే ఉన్నారో భగవంతుడే సో ఆ సారీ ఫర్ గివ్ మీ అని చెప్పేది మనం భగవంతుడికి చెప్తున్నాము ఏవైతే ప్యాటర్న్స్ నాలో ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయు వేరే వాళ్ళు అనేటప్పుడు మనం కదా అండి ఫీల్ అవుతాము సో ఆ ఫీలింగ్స్ని క్లియర్ చేసుకోవడం ఆ భగవంతుడికి అలాంటి ప్రేయర్ అనమాట సో ఈ త్రీ మిస్టేక్స్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రేయర్ చేసేటప్పుడు సో నార్మల్గా సిరి మనం ఇప్పుడు వాటర్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది కదా నెగిటివ్ ఎనర్జీ క్యాచ్ చేస్తుంది వాటర్ సో దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఇలా మన స్ఫూర్తిగా హార్ట్ దగ్గర పెట్టుకొని అంటే ఏవైతే మన లైఫ్లో విషస్ ఫుల్ఫిల్ అవ్వాలి అని అనేటప్పుడు వాటర్ టెక్నిక్ యూజ్ చేసామనుకోండి సో వాటర్ని ఇలా పట్టుకొని అదన్నీ కూడా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మనం జస్ట్ ఏదైతే టెక్నిక్ చేయబోయే ముందు మనం దీనికి చెప్పుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ వాటర్లో అంటే క్లారిటీ ఆ క్లియర్ అవుతాయి అనమాట నెగిటివ్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత మన అఫర్మేషన్ మనం చెప్పుకోవాలి సపోజ్ ఒక డ్రీమ్ హౌజే మీరు మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు సో వాటర్కి మనం స్ఫూర్తిగా చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఐ గాట్ మై డ్రీమ్ హౌస్ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అలా ఒకవేళ జాబ్ అనుకోండి సో ఐఎమ్ సో హ్యాపీ అంటే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాట్ ఎవర్ యూనివర్స్ కానివ్వండి గాడ్ కానివ్వండి డివైన్ కానివ్వండి మనం ఎవరినైతే బిలీవ్ చేస్తామో సో ఎవరైనా కూడా యూనివర్స్లో ఒక భాగమే కదా గాడ్ అంటే కూడా సో మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే రోజు ప్రార్థిస్తామో జస్ట్ అలా చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఐ గాట్ మై డ్రీమ్ కార్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ సో అలా ఫీలింగ్స్తో హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవుతాము ఏదైతే మన లైఫ్లో కావాలి అనుకుంటున్నామో అవన్నీ నెరవేరుతాయి అనమాట రియాలిటీగా మారుతాయి సో ఎప్పుడు కూడా ఈ హో పోనో టెక్నిక్ చేసి ఏదైనా మన విష్ కోరుకున్నా కూడా తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి టెక్ టెక్నిక్స్ పరంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నా లేదు అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలండి ఇప్పుడు నార్మల్గా మనం ఫిఫ్త్ కనుకున్నాం సిరి మే ఫిఫ్త్ రోజు మనకు ఫ్రీ వర్క్ షాప్ ఉంటుంది సో నెక్స్ట్ సెవెన్ డేస్ మనకి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి దీంట్లో ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనం ఎలా యూజ్ చేయాలి అదేవిధంగా చక్ర బ్యాలెన్సింగ్ త్రూ క్రిస్టల్స్ కూడా ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా కూడా వన్ టూ వన్ సెషన్ కానీ వర్క్ షాప్కి కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి